ప్రశాంత్ కిషోర్ గారికి ఉన్న వ్యాపార ఒప్పందాలను అన్ని రద్దు చేసుకున్న తర్వాతనే రాతపూర్వకంగా రద్దు చేసుకున్నాకనే వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటామో ఆ తర్వాత వారికి ఏ బాధ్యత ఇవ్వాలనో పార్టీ నిర్ణయిస్తుందని కండిషన్ పెట్టడం తోటి కాంగ్రెస్ లో చేరాలన్న ఆలోచన కంటే ముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ తో ఆయన చేసుకున్న ఏదైతే అవగాహన ఉన్నదో అవగాహనను రద్దు చేసుకోవడానికి పీకే గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు రెండు రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఏదైతే అవగాహన చేసుకున్నాడో ఆ అవగాహన నుంచి ఏ విధంగా వైదొలగాలనో వాళ్ళు చర్చించుకున్న తర్వాత వారి వైదొలిగినరు వైదొలిగింది కూడా నేను చెప్తలేను కేటీఆర్ చెప్పాడు ఐపాక్ సంస్థకు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు ప్రశాంత్ కిషోర్ గారు తొలగిపోయిండు ఐపాక్ అనే సంస్థతోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ విశ్లేషణలు రాజకీయ వ్యూహాలను ధృవీకరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నామని కేటీఆర్ గారు అధికారికంగా చెప్పారు అంటే దీంట్లో మీరు గుర్తించాల్సిన సారాంశం ఏందంటే పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీతో రాజకీయ వ్యూహకర్తగా చేసుకున్న ఒప్పందం ఉంటే కూడా కాంగ్రెస్ లో మేము చేర్చుకోమని విస్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత ఆయన అది రద్దు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మేము టిఆర్ఎస్ తో కలుస్తామన్న చర్చ ఎక్కడ ఉత్పన్నమైతుంది సింపుల్ కామన్ సెన్స్ ఇది అంటే చాలా ప్రాథమికమైన చర్చ ఇది ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోకి రావాలన్న ఆలోచన కంటే ముందే టిఆర్ఎస్ తోని కాబట్టి ఒప్పందాన్ని కూడా తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానము కండిషన్ పెడితే వారి గాలి కూడా మేము మీద సోకడానికి వీలు లేదని అధిష్టానం చెప్పిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ చేరుతుండా ఇంత సింపుల్ లాజిక్ మీడియా మిత్రులు మిస్ అయిపోయి ఏదేదో జరిగిపోయినట్టు అయిపోయినట్టు సీట్లు వంచుకుంటున్నట్టు ఆ సీట్లలో ముఖ్య నాయకుల పదవులు పోతున్నట్టు కొంతమంది బయటికి పోయి కొత్త పార్టీ పెట్టుకుంటున్నట్టు ఏందిరా నాయన ఇది దున్నపోతి ఏనిందనంటే దూడం కట్టేయమన్నట్టు ఆడోడుకో పిచ్చి ముదిరిందంటే తలకు రోకలు పంట చుట్టమన్నట్టు ఏం విశ్లేషణలు ఇవి అర్థం లేని విశ్లేషణలు చేయకండి కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి రానివ్వదు నూట ఐదు ఎమ్మెల్యేలుండి లక్ష కోట్ల రూపాయలున్న కేసీఆర్ కాంగ్రెస్ పెట్టుకోవడానికి వస్తున్నాడన్న చర్చ జరుగు కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేది ఖాయమైంది కదా కేసీఆర్ ను ఓడగొట్టే శక్తి కాంగ్రెస్ కే ఉంది కదా బండికి గుండుకుందా గుండు అరగుండు ఏం చెప్తున్నారో మీరు చూస్తున్నారు కదా అరగుండు ఏడ తిరుగుతుండు మహబూబ్ నగర్ పార్ట్ రంగారెడ్డిలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ హవా జరుగుతుంది ఉత్తర తెలంగాణలో పొటాపొటీగా ఉన్నది ఇట్లే ఉంటే కాంగ్రెస్ నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకుని వన్ సైడ్ గా కాంగ్రెస్ కున్న ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యూహం మేరకే బండి సంజయ్ మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు ఈడున్న సమస్యలు ఏం బీకిండు ఏం పొడిచిండు ఏం బుక్కిండు ఏం మెక్కిండు ఆయన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి పొడిచేదేంది మీరు చెప్పు నీ సోదరులారా నాకు అర్థం కాదు ఏంది ఉందా ఆడ ఆయనకు ఆయనకి ఏంది ఉందాడా ఈడ ఇక గట్లాంటిది ఏమన్నా ఉంటే ఉండాల్సిందే కానీ ఈడ ఈడ ఏం పొడిచిండు ఈడ సమస్యలు లేవా ఎందుకు ఈడ చేస్తలేడు పాదయాత్ర దక్షిణ తెలంగాణ మొత్తం విపరీతమైన కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడం ద్వారా టిఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చడానికి బండి సంజయ్ గారు పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుండు అక్కడున్న ప్రజలంతా అమాయకులే కాదు మేము మంచోళ్ళం కానీ అమాయకులం కాదు అందుకే ఆ సభలలో ఎవడొస్తుండో ఎట్లున్నాయో ఖాళీ కుర్చీలు ఎన్ని ఉన్నాయో చూడాలి కేసీఆర్ ఇచ్చిన పైసలతో కుర్చీలు వేసుకుని బాగానే ఉంది కుర్చీలలో కూర్చున్నటువంటి ఎక్కడికి తేవాలి
కేసీఆర్ కేసీఆర్ కొడుకొచ్చి కూర్చోవాల్సింది ఆ కుర్చీలాల. కాబట్టి మీరు గందరగోళం చేయకండి. గందరగోళం కేసీఆర్ నీడ కూడా కాంగ్రెస్ పార్టీ సహించదు. 2004లో జరిగిన మోసం, 2014లో జరిగిన మోసం, తర్వాత పార్టీ పిరాయింపులతో చేసిన అరాచకం, ఇన్ని దుర్మార్గాలు చేసిన బందిపోటు దొంగ దోపిడీ లంగ, ఆయన దోచుకున్న 100,000 కోట్లు, శాండ్ ల్యాండ్ వైను మైను రేపులు మర్డర్లు మానభంగాలు అన్ని టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు కదా. మీరు రోజు మీరే రాస్తారు కదా, సూర్యాపేట రేపు జరిగితే టీఆర్ఎస్ ఓడే, సిరిసిల్లలో మర్డర్ జరిగితే టీఆర్ఎస్ ఓడే, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఆడపిల్లను చెరబడితే టీఆర్ఎస్ ఓడే, అక్కడ ఎవడో పూ పంచాయతీలు ఉంటే మర్డర్ చేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగితే టీఆర్ఎస్ ఓడే, ఈ ప్రాంతంలో వైన్ షాపులు ఏమనుకునే, మైన్స్ ఏమనుకునే, విదేశాల కాకినాడ అక్రమంగా ఎగుమతి చేసిన మొదట్లో ఫిర్యాదు చేసిన పండిత సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు మెదల కుట్టున్నాడా? వెనకాల 4 రాళ్ళు వేసుకుంటే సరిపోయినాది. అంటే ఇన్ని 8 ఏళ్ళ 225 ఏళ్ళు పరిపాలించిన నిజాం నవాబుల వారసుల కంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంతకంటే ఎక్కువ కొల్లగొట్టి నిజాం వారసుల కంటే శ్రీమంతులుగా తయారైని ఇవాళ తెలంగాణ సమాజం 100 మీటర్ల కోతి తీసి పట్టిన గంత గంత ఇంతమంది మేధావులు ఉన్నారు, ఏళ్ళనోళ్ళు ఉన్నారు. అన్న 40 ఏళ్ళ నుంచి అన్ని పోరాటాలలో జీవనాన్న లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు గారు రెండో తరం లాంటి వాళ్ళు, అక్కడ వినోద్ గారు, ఇంతమంది నాయకులు, ఇక్కడ పెద్ద పెద్ద ఉద్దండులు ఏమాహేమీలు ఉన్నారు. ఈ మాత్రం రాజకీయ అంచనా లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందా? 12 నెలల నేను ఇవాళ చెప్తున్న 2022 ఏప్రిల్ ఉన్నాం, 2023 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు వస్తాయి కర్ణాటకతో పాటు. 12 నెలలలో రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది మేము 90 సీట్లతో. అట్లాంటి మేము కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతాం మీరు చెప్పండి. ఒకవేళ కేసీఆర్ టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిస్తే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మొత్తం తెలంగాణ సమాజంలో మొత్తానికి మొత్తం బీజేపీ కొదిలేసినట్టే కదా. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నదే మేము. కేసీఆర్ తో మేము కలిసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర నుంచి మేము తప్పుకుంటే 24 గంటల ఆ స్థాయికి బీజేపీ ఎదుగుతుంది కదా. అంటే మా నిర్ణయము బీజేపీకి సహకరించడానికి మేము నిర్ణయాలు తీసుకుంటామా? కేసీఆర్ ను పడగొట్టే శక్తి మాకే ఉంది, బీజేపీని పెరగకుండా చూసే అవకాశం మాకే ఉంది. మా ఇద్దరి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అన్ని ఎన్నికలలో అన్ని ఓట్ల ఇలా వాళ్ళిద్దరు రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందా? కాబట్టి ఎలాంటి శశభిషలు అక్కర్లేదు. తెలంగాణ సమాజం స్పష్టంగా కాంగ్రెస్ పాటు కేసీఆర్ని ఎలాంటి చర్చ లేవు, ఎలాంటి వాటికి అవకాశం లేదు. దయచేసి మీడియా మిత్రులారా సమయం పాటించండి. కొన్ని పత్రికలు కొన్ని ప్రసార సాధనాలు ఉన్మాదంతో ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఇంధనం పెట్టుబడి కేసీఆర్ది. వాటికి మేమేం పాటించుకుంటున్నాం, వాళ్ళు ఏమేసినా ఎవరు నమ్మడు. కాబట్టి మిగతా న్యూట్రల్ మీడియాకు కొంచెం న్యూట్రల్ గా ఆలోచన చేయండి, కొంచెం లాజిక్ తోని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత ఆయన ఇంకా నోమోర్ రాజకీయ వ్యూహకర్త, ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు, అది మిజోరం కావచ్చు, మేఘాలయ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్తే భుజం మీద జెండేసుకొని వచ్చి భుజాలు ఖాయాలు కాసేదాకా కాంగ్రెస్ని గెలిపించాల్సిందే. పార్టీ చేరిన తర్వాత ఇచ్చిన ఆదేశం తెలంగాణలో పోయి ఇల్లు తిరిగి డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఆదేశాలు ఇస్తే ప్రశాంత్ కిషోర్ వచ్చి మీ కరీంనగర్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ని గెలిపించమని చెప్తాడు. ఇంతకంటే స్పష్టత ఏమైనా కావాలనా? ఆయన యువకర్త కానే కాదు, కాంగ్రెస్లో చేరినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ ని గెలిపించడానికి మొత్తం అక్కడ తిరుగుతాడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయిస్తుంది, జాతీయ అధ్యక్షురాలు నిర్ణయిస్తారు. కాబట్టి వారు కండువ కప్పుకోనంత వరకు వారి పట్ల మేము ఎలాంటి అభిప్రాయం చెప్పలేము. ఆయన ఇండిపెండెంట్, ఆయన ఇష్టం. ఆయన ఒక్కసారి కండువ కప్పుకుంటే అతను పార్టీ విధానాలకు లోబడి పార్టీని గెలిపించాల్సిందే. ఇక అయిపోయాక అంటారా, ఇప్పుడు చాలా మంది న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో రాణిస్తారు, వారికి జడ్జి అవకాశం వచ్చినప్పుడు జడ్జి అవుతారు. జడ్జి అయిన తర్వాత ఆయన ఆఫీసు ఎవరో ఒక జూనియర్ నడుపుకుంటాడు, అంతేగాని మళ్ళా పైన ఉండే జడ్జి కిందకు వచ్చి నా ఆఫీస్కు కేసు వచ్చింది కాబట్టి నేనే కేసు వాదిస్తా, పైన కూర్చొని జడ్జిమెంట్ రాస్తా అంటాడా? సేమ్ ప్రశాంత్ కిషోర్ కూడా స్పష్టంగా చెప్పిండు, నేను ఐప్యాక్తోని తెగదెంపులు చేసుకున్నా దాన్ని ఎవరో పిల్లలు నడుపుకుంటురని. మీరు సినిమా కూడా రాజమౌళి తీస్తే సినిమా చూస్తామేమో, రాజమౌళి తీస్తే సినిమా చూస్తామేమో, కానీ రాజమౌళి ఇంట్లో అంటుదో పెట్టుకోడు సాయి కప్పులు అందించుకోడు సినిమా తీస్తే చూస్తావా? సేమ్ కేటీఆర్కు మెదడు దొబ్బింది, దానికి ప్రభావం ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ప్రధాన ప్రత్యర్థి కేఏ పాలు అదేంది ఎంఐఎం అని చెప్పాడు. ఇక అమెరికాలో అంటుదో విండి అని మీకు అనిపిస్తలేదా? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి అంటే కేఏ పాలు ఎంఐఎం అంట. అంటే కే దీన్ని కేటీఆర్ యొక్క రాజకీయ అవగాహనను అర్థం చేసుకోవడానికి మనకు ఒక అవగాహన ఇది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంది, దానికి ప్రత్యామ్నాయం ఎవరు అన్న సంగతి కూడా కేటీఆర్కి తెలియదు. అంటే తండ్రి మొత్తం కుప్ప పోస్తే కుప్పల వాడి మెక్కుతున్నాడు, దొంగ ఎద్దు చేలో వాడి మేసినట్టు మేస్తున్నాడు, తప్పితే ఆయనకి ఏం తెలుసు?